హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టమైన రెసిపీ అండి, అదే పాస్తా. సో ఇది మ్యాక్రోని పాస్తా అని కూడా అంటారు. ఇది చాలామందికి చాలా ఇష్టము. సో ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. సో ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుంది. సో విడివిడిగా వస్తుంది అన్నమాట. అందుకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అండ్ సాల్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన పాస్తాని ఇందులో వేసేసి ఇది బాగా బాయిల్ చేసుకోవాలండి. మినిమం మనకు 10 మినిట్స్ పడుతుంది ఇది బాయిల్ అవ్వడానికి. ఇది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, పాస్తా అనేది బాయిల్ అయిపోయిందన్నమాట. మీకు ఇలా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది, కొద్దిగా రబ్బర్ లాగా ఉంటుంది ఇది బాయిల్ అయిన తర్వాత. బట్ క్వాంటిటీ కూడా వేసిన దానికి డబల్ అవుతుంది ఇది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఈ పాస్తాని వేరొక గిన్నెలో ఇలా వడకట్టుకోవాలండి. నాకు తెలిసి ఈ పాస్తా చాలా చాలా బాగుంటుంది, ఇంకా చాలామంది ఫేవరెట్ రెసిపీ కూడా. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం వేరొక పాన్ పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేయాలి. ఇది మనకి పాస్తాకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవి యాడ్ చేసి 1-2 మినిట్స్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని చాలా చాలా సన్నగా తరిగినవి యాడ్ చేసుకోవాలి. సో చాలా చాలా బాగుంటుందన్నమాట అక్కడక్కడ స్పైసీగా. ఇది కూడా మనం 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని కూడా సన్నగా తరిగినవి యాడ్ చేసుకోవాలండి. ఇది మనకి కొద్దిగా ఉల్లిపాయ అనేది మనకి గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాస్ని సన్నగా తరిగి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా పండిన టమాటాలు అయితే ఇంకా బాగుంటుంది. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఈ టమాటా అనేది మనకి బాగా మెత్తగా అవ్వాలి కాబట్టి మనం లిడ్ క్లోజ్ చేసేసి 1-2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట. సో 2 మినిట్స్ మీరు చూడండి, బాగా మగ్గిపోయాయి కదా. సో టమాటా అనేది కొంచెం మనకి మెత్తగా అయిపోయాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 క్యారెట్ని చిన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఓన్లీ క్యారెట్ ఒక్కటే యూజ్ చేశాను. మీరైతే వీలైతే క్యాప్సికమ్ కానీ ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా యూజ్ చేయొచ్చు అండి. పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం నేను ఓన్లీ క్యారెట్ ఒకటే వేసానన్నమాట. ఇది కొంచెం మనకి ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మనం బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ కారంని యూజ్ చేశానన్నమాట. సో మరి టూ మచ్ స్పైసీ అయితే పిల్లలు తినరు కదా. సో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. మనము పాస్తా ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి, ఓకేనా. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగ పొడి అన్నమాట, అది వేసేసేయండి. అండ్ వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇన్ కేస్ మీరు స్పైసెస్ ఇంకా కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు, అది మంచి ఫ్లేవర్ ఉంటుంది పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. ఇక్కడ వచ్చేసి నేను టమాటో సాస్, ఇంకా చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీ దగ్గర సాస్ అలాంటివి ఏవీ లేనప్పుడు స్పైసెస్ని ఇంకొంచెం పెంచేస్తే సరిపోతుంది. సో టమాటో సాస్ ఇంకా చిల్లీ సాస్ లేనప్పుడు కొద్దిగా కారం అండ్ ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేస్తే సరిపోతుందన్నమాట. అండ్ టమాటో కూడా ఎక్కువ వేయాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ సాసెస్ యూజ్ చేశాను కాబట్టి నేను వేసిన క్వాంటిటీ సరిపోతుంది. సో సాసెస్ అన్నీ వేసేసిన తర్వాత మన మసాలా కూడా అన్నీ యాడ్ చేసిన తర్వాత 1-2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇలా పాస్తాని ఉడికించిన పాస్తాని మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా మనకి 1-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈజీగా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. హార్డ్లీ మనకు 1-15 మినిట్స్ అంతే అండి, ఈజీగా అయిపోతుంది.
ఇదంతా వేసేసుకున్న తర్వాత మనం మొత్తం పాస్తాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కలిపేసుకొని మీరు ఒక 2 మినిట్స్ మీరు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. సో దానివల్ల ఏంటంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ పాస్తాకి బాగా పడతాయన్నమాట. సో ఫైనల్లీ కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగి పెట్టింది యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. ఇంకా మనము ఇది సర్వౌట్ చేసుకోవడమే. సో చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినే టిఫిన్స్ కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో యమ్మీ పాస్తా. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.